హాయ్ అండి నేను మీ ప్రాలిక ఈరోజు చూసారు నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తున్నాను నాది ఫ్రి పెద్ద ఫ్రిడ్జ్ కాదండి ఐ మీన్ డబల్ డోర్ కాదు నాది సింగిల్ డోర్ అనమాట ఫస్ట్ తెలియక నేను ఇలా తీసుకున్నాను అండ్ చూసారు కదా నాది ఎంత ధర్టీగా ఉందో బట్ నా ఫ్రిడ్జ్ ఇలా ఉండదు ఎప్పుడు ఇల్లు మారడం హడావిడి అంతా ఉండేసరికి నేను సరిగ్గా చేయలేకపోయాను సో మీకు వీడియో చూపించినట్టు కూడా ఉంటుందని చెప్పి వదిలేశాను చూశారు కదా ఫస్ట్ అన్నీ తీస్తున్నాను ఎందుకు నా ఫ్రిడ్జ్లో వాటర్ వస్తున్నాయి ఈ మధ్య లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు తీసి అది ఒకసారి మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అని షూట్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేయడం అండ్ నేను కొన్ని టిప్స్ కూడా ఇందులో చెప్తాను అలా చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ డ్యామేజెస్వి అవన్నీ తీసేస్తున్నాను అనమాట అండ్ బటర్ చూసారా నేను అట్లా హా ఒక హాఫ్ కేజీ తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు అండ్ నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను బయట పెట్టాను డ్రై ఫ్రూట్స్ అనేది సో చూసారు కదా అన్నీ అన్నీ తీసేసి క్లీన్ చేశాను అనమాట ఇప్పుడు ఈ ఫైబర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లోవి వాటిని ఏం చేస్తున్నానంటే ఒక గ్రాసరీ కవర్ ఉంటుంది కదా అంటే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్ ఇస్తారు కదా ఆ కవర్తో వీటిని ర్యాప్ చేస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ క్లీన్ చేసినవి తుడిచి ఆరబెట్టేశాను చెప్పాను కదా గ్రాసరీ కవర్స్ అని గ్రాసరీ కవర్స్ని ర్యాప్ చేస్తున్నాను దానికి పైన కింద కట్ చేసుకోండి ఎడ్జెస్ ఆ ప్లేట్ ఎంత ఉంటే అంత హైట్ కవర్ అవసరం లేదు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సైడ్ కూడా కట్ చేసుకోండి అప్పుడు పెద్దది అవుతుంది ఆ కవర్ అనేది ఇప్పుడు చూసారు కదా పెద్దది అవుతుంది అయిన తర్వాత చుట్టూ ఫోల్డ్ చేయండి ఎందుకంటే లాస్ట్ ప్లేట్ కదా వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది కాబట్టి కొంచెం చుట్టూ అంటే చిన్నదే కాబట్టి కొంచెం మీది పెద్దది ఉంటే కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకొని లాస్ట్ ప్లేట్ మాత్రం చుట్టూ కవర్ చేయండి ఎందుకంటే కింద కూరగాయలు ఉంటాయి కదా అందుకని సో అలాంటి టేప్ తీసుకొని వేస్తున్నాను మీ దగ్గర సెల్లో టేప్ ఉన్న సెల్లో టేప్ అక్కడక్కడ అలా అంటిచ్చారనుకోని మనం ర్యాప్ చేసిన తర్వాత అది టైట్గా ఉంటుంది ఊడకుండా ఉంటుందన్నమాట సో అందుకని నేను అలా ర్యాప్ చేస్తున్నాను సో చూసారు కదా టైట్గా చేస్తే లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అండ్ సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట పైన పైన కూడా మనం చూసుకొని ఎంత కావాలంటే అంత దాన్ని ఇంకా కట్ చేసేసుకుంటాం అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఇసుగ్గా ఉండదు అనమాట అందుకని కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి పైన సెల్లో టేప్ వేస్తున్నాను అనమాట వైట్ టేప్ మీకు కావాలంటే సేమ్ టేప్ కూడా వేసుకోవచ్చు ఇట్లా వేయడం వల్ల మనకి ఇప్పుడు ఏమన్నా ఫ్రిడ్జ్లో పడ్డప్పుడు ఒలిగిపోయాయి అనుకోండి పాలు కానీ ఏదైనా సంథింగ్ ఫుడ్ కానీ అది ఒలిగిపోతే ఆ కవర్ ఆత్ని తీసి అనుకోండి ఇంకో కవర్ వేసుకోవచ్చు అందుకని అలా ఈజీగా ఉంటుందని నేను వేస్తాను అనమాట బట్ కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇలా టైం వేస్ట్ అయినా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చూడ్డానికి బాగుంటుంది మీకు ఈ గ్రోసరీ కవర్స్ ఇలాంటివి లేవనుకోండి ఏదన్నా వైట్ పేపర్స్ అలాంటి పేపర్స్ అంటే మరీ మామూలు పేపర్స్ కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ పేపర్స్ ఏమన్నా తెచ్చి వేసుకున్నా సరిపోతుందనమాట అందుకని వేస్తున్నాను నేను ఇది నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇదైతే నేను మంత్లీ ఒకసారి తప్పకుండా క్లీన్ చేస్తాను ఒరిగిపోయినా పోకపోయినా కవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ కవర్స్ చేంజ్ చేస్తాను అనమాట సో ఇది పైవి కదా పైవి ఫుల్గా ర్యాప్ చేయని అవసరం లేదు చూసారు కదా నేను ఎలా ర్యాప్ చేస్తున్నానో అట్లా చేసుకుంటే సరిపోతుంది కింద వెజిటేబుల్ బాస్కెట్కి మాత్రమే అలా చుట్టూ ర్యాప్ చేస్తాను అండ్ ఇది మాత్రం స్టీజ్గా అలా ర్యాప్ చేసేస్తాను దీనికి జస్ట్ సైడ్స్ కట్ చేస్తాను అనమాట అంతే ఇలా చేయడం వల్ల చెప్పాను కదా ఈజీగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఫ్రిడ్జ్లో మాటి మాటికి క్లీన్ చేయని అవసరం ఉండదు ఇది అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను కదా ఎంత ఈజీగా ఉందో అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలండి ఫస్టే నేను అదేం చూపించట్లేదు మీకు తెలుసు కదా అందుకని ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్లో ఏముందని షూట్ చేయలేదు షూట్ చేసే ఇది చూసారా ఇప్పుడు ఎలా ఉందో మొత్తం తుడిచేసిన తర్వాత ఆ స్టిక్కర్స్ అనేవి నేను అంటించాను డెకరేషన్ కోసం లోపల ఇది కాండి ఏమీ లేదు ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రిడ్జ్ అనేది కదా ఈ పైవి డోర్వి కూడా అన్నీ తీసేసాను అనమాట డోర్వి కరెక్ట్గా ఫస్ట్ చూసి పెట్టుకోండి ఎందుకంటే పైన ఒక సైజు ఉంటుంది కింద ఒక సైజు ఉంటుంది అండ్ వాటిల్లో కూడా వేశాను బట్ వాటిని స్టిక్ చేయలేదు అనమాట జస్ట్ ఊరికే అలా పెట్టాను అంతే అన్నీ ఇప్పుడు లోపల సర్దేస్తుందనమాట జస్ట్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలా పెట్టేస్తున్నాను లోపల ఇంకా ఏం పెట్టకుండా వెజిటబుల్ బాస్కెట్ దీంట్లో కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను వేయలేదన్నమాట చూసారు కదా అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నీ సర్దేశాను అనమాట చూసారా సర్దిన తర్వాత ఎంత నీట్గా ఉందో నా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది బట్ వీడియో కోసం మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పి నేను అది అది కూడా కాక ఇల్లు మారాను కదా నేను అందుకని అలా ఉంది లేకపోతే అస్సలుకాయ అలా ఉండదు నాది చూడండి అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా చూడండి డ్రై ఫ్రూట్స్ అని ఒక బాస్కెట్లో పెట్టి పెట్టాను అనమాట అండ్ నెక్స్ట్ టమాటాలు అవన్నీ చూడండి అలా బాస్కెట్లో పెట్టాను ఇవి చూపించాను కదా పైలింత ముందు టిప్స్లో ఎలా చెప్పాను అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం యూస్ చేయని ఒక టవల్ అలా వేసామనుకోండి ఏదన్నా ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ కానీ ఏదన్నా ఒలిగిపోయినప్పుడు అక్కడ వేస్తే హెల్ప్ అవుతుంది అనమాట ఏమంటే క్లీన్ చేసుకోవడానికి వాటి మీద పడితే సరిపోతుంది అది తీసేస్తే సరిపోతుంది అనమాట సో అందుకని నేను అలా వేసుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటుల్ దాన్ బ్యాక్